శంషాబాద్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మోకోల్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. థర్మోకోల్ తయారీ పరిశ్రమ కావటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మోకోల్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పారిశ్రామిక వాడలోని థర్మోకోల్ ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా విద్యుత్ షాకుతో మంటలు చెలరేగడంతో పూర్తిగా ఫ్యాక్టరీ అంతా మంటల్లో చిక్కుకుంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందులో ఉన్న దాదాపుగా 20 లక్షల వరకు వర్త్ పూరా మొత్తం అంతా మంటల్లో చిక్కుకొని కాలిపోయింది. ఫ్యాక్టరీ ఎక్కడికక్కడ మంటలతో ఉండడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. 3 ఫైర్ ఇంజన్లతో పాటు పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోమంది, థ్యాంక్ యూ శ్రీకాంత్. శంషాబాద్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మోకోల్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి,
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం థర్మోకోల్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా కూడా మంటలు ఎగిసిపడటంతో మొత్తం మీద శంషాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామిక వాడ అంతా కూడా బేతాహులైంది. ఎందుకంటే థర్మోకోల్ కావడంతో కొద్దిపాటి నొప్పికి ఒక్కసారిగా కూడా పరిశ్రమ అంతా కూడా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా కూడా అగ్నిమాపక సిబ్బంది శంషాబాద్ పారిశ్రామిక వాడకు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 3 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు నాటేందుకు 2 వాహనాలు ప్రయత్నం చేస్తుంటే మంటలు ఇతర పరిశ్రమ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కంట్రోల్ చేసేందుకు మరొక అగ్నిమాపక వాహనం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా అంతా కూడా థర్మోకోల్ షీట్స్ కావటం వల్ల ఒకసారిగా కూడా మంటలన్నీ కూడా చుట్టుముట్టడం తోటి మంటలైతే ఎగిసిపడుతూ ఉన్నాయి. దాదాపు 20 లక్షల రూపాయల విలువైనటువంటి థర్మోకోల్ షీట్స్ కానీ లేకపోతే ఫ్యాక్టరీ ఖరీదు కానీ ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కనుక మంటలు ఎగిసిపడుతుందట పక్కన ఉన్నటువంటి ఇతర పరిశ్రమలకు సంబంధించినటువంటి యాజమానులు కొంత భయాందోళన చెందుతూ ఉన్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలు బయటికి వ్యాపించకుండా ప్రయత్నం చేయడంతో పాటుగా మంటలు నిలువరించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ ఇతర ఫ్యాక్టరీలను సిబ్బందిని అందరినీ కూడా ఇప్పటికే బయటికి పంపించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఫ్యాక్టరీ యజమాని ఊపిరి పీల్చుకుంది. శ్రవంతి, థ్యాంక్ యూ. మురళి, మా నాకన్నా